నమస్కారం అండి, నా పేరు రాళ్ళబండి శ్యామల. ఈ తెలుగు పరిశ్రమకి పట్టాభిషేకం ఉన్న మెగా ఈవెంట్లో నేను కొంచెం నా తరఫున ప్రసంగం ఇద్దాం అనుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ తర్లపాటి నాగభూషణారావు గారికి నా ధన్యవాదాలు అండ్ నమస్కారాలు తెలియచేసుకుంటున్నానండి. ఇది చాలా గొప్ప ఈవెంట్ ఆయన ప్రవేశపెట్టారు. తెలుగు పరిశ్రమ గురించి ఎంతోమందికి తెలియదు. ఎన్నో విషయాలు, పాత రచయితలు, పాత సంగీతకారులు, పాత దర్శకుల గురించి ఎంతోమంది తమ తమ అనుభవాలని తమ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్నో ఇచ్చారు. చాలా గొప్ప ఈవెంట్ ఆయన చేసి చాలా మన తెలుగు పరిశ్రమకే గర్వకారణం అండి ఇది ప్రవేశపెట్టినందుకు. నేను దీనిలో చిన్న భాగంగా జంజాల గారి గురించి చెప్దామని నేను మొదలుపెట్టానండి. ఆయన జంజాల గారు ఏంటంటే హాస్య బ్రహ్మ అని చెప్పచ్చండి. ఆయన అసలు పేరు జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన ఏంటంటే ఆయన హాస్యం గురించి ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అని. ఆయన ప్రవేశపెట్టిన పాత్రలు కానీ, సన్నివేశాలు కానీ, దర్శకత్వం కానీ, ఏదైనా ఆయన రాసిన డైలాగ్స్ కానీ అసలు మనం ఇంతకుముందు ఊహించుండం. అసలు హాస్య ప్రపంచంలో ఇంత వినూత్నమైన ప్రయత్నం ఆయన చేశారండి. ఇంతకుముందు హాస్యం అంటే ఒక స్టీరియో టైప్గా వేరేలా ఉండేది, ఏదో చిన్న డైలాగ్ మధ్యలో. అసలు ఒక కథనే, ఒక సినిమానే మీరు ఒక హాస్యపు జల్లులా చేసి దాంట్లో పాత్రల అన్ని పాత్రల చుట్టూ ఒక హాస్యపు పేరడిని పెట్టి ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత. అంటే వాళ్ళు ఇంకా హాస్యం తప్ప ఇంకొక వాళ్ళు మాట్లాడితే చాలు మనకి నవ్వు వస్తుంది తప్ప అసలు విచిత్రం, అసలు కొత్త రకమైన హాస్యం అండి ఇది. అసలు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అంత గొప్ప దర్శకుడు ఆయన ఈనాడు మన మధ్యలో లేకపోవడం మనకు చాలా దురదృష్టం. ఎందుకంటే ఎన్నో బాధల్ని మర్చిపోవచ్చండి. ఆయన సినిమాలు ఏది చూసినా కూడా మనం ఎన్నో బాధల్ని మర్చిపోగలమాట. అంత గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆయన. ఆయన తీసిన అహనా పెళ్ళంట, వివాహ భోజనము, ఇంకా ఎన్ని అసలు చెప్పనలవు కాని సినిమాలండి. శ్రీవారికి ప్రేమలేక, ఇవన్నీ ఎంతో గొప్ప గొప్ప సినిమాలండి. ఆయన ఏంటంటే కొన్ని సన్నివేశాలు మనం ఊహించిన విధంగా ఉంటాయి. ఆయన ఎంత నవ్వొస్తాయంటే అసలు మనం ఊహించలేం. ఇలాంటి హాస్యాన్ని కూడా ఈ విధంగా మలుపు తిప్పి ఒక స్ట్రక్చర్ అంటే ఒక శిల్పకారుడిగా తీర్చిదిద్ది ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఒక నిశ్చలమైన రూపం ఇచ్చి ప్రతి వాళ్ళకి ఒక మేనరిజం ఇస్తూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన ఇది అలవాటును పెడుతూ చాలా బాగా చేస్తారు. అలా చెప్పే వాటిల్లో ఏంటంటే కొన్ని సన్నివేశాలు, జంజాల గారి సన్నివేశాల్లో వీరభద్రరావు గారి గురించి మనం చెప్పుకోవచ్చు. ఆయన గొప్ప నటులు, ఆయన లేరు మనం దురదృష్టం అలాంటి వారు లేకపోవడం మన మధ్య. బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ, ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు గొప్ప నటుడు ఆయన, వీళ్ళందరితో ఆయన చాలా మంచి మంచి సినిమాలు తీశారు. ఆయన ఒక సినిమాలో ఊరికే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, వీరభద్రరావు గారు బ్రహ్మానందం యొక్క అదేంటి అద్దెని మాఫీ చేయడం కోసం అతనికి కథలు వినిపిస్తుంటారు అన్నమాట. ఆ కథలు అతన్ని ఒక ఇసుకలో కూరబెట్టి, అంటే పైన తల ఒక్కటే ఉంటుంది, బాడీ అంతా లోపల ఇసుకలో ఉంటుంది. ఉంటూ అప్పుడు ఆయన ఒక కథను మొదలెడతారు. ఏదో ఒక హీరో అది వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, ఘజియాబాదు అని ఆయన మీరు చూసే ఉంటారు అందరూ. అన్ని బాద్ అని వచ్చే అన్ని దేశంలో ఉన్న అన్ని ప్రదేశాల పేర్లు ఆయన చెప్తారు. ఈలోపు బ్రహ్మానందం గారి ఫీలింగ్స్ అదిరిపోతాయి అన్నమాట దాంట్లో. ఆయన ఇలా అలా పెట్టి నేను అసలు ముక్కు కూడా గోక్కోలేకపోతున్నాను, దురద వేస్తే అని అనడం, అసలు ఎంత భలే చాలా ఆనందం వచ్చేస్తుంది. ఆయన సినిమాలు ఏం చూసినా మీకు విసుగు రాదు. మనకి ఏదైనా బాధ ఉంటే అది మర్చిపోయి గంటలు గంటలు నవ్వుకోవచ్చు, కొన్ని రోజులు రిఫ్రెషింగ్గా ఉంటుంది. అదేవిధంగా
శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ కూడా ఆవిడ ఒక సినిమాలో సినిమా కథలు చెప్తూ ఉంటారు. ఆవిడ సినిమా కథలు రాసి నేను ఇది రాశానని చెప్పి చెప్పి ఆ చెప్తుంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళకి గడ్డాలు వచ్చేయడం, నెరిసిపోవడం, జుట్టు ఇవన్నీ చాలా టిపికల్గా భలే ఉంటాయి. ఆయనవి అలా కొత్త కొత్త దానికి తోడు ఏంటంటే ఆయనకి ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఆయన మలిచారంటే సన్నివేశాలు వీరభద్రరావు గారిని, తర్వాత బ్రహ్మానందం గారిని మనకి ఇలా ఆణిముచ్చమ్మాట ఆయన, ఆయన్ని మనకి ప్రసాదించారు. ఆయన లేకపోతే అసలు సినిమా లేదు అన్నట్టుగా ఉంటుంది, అంత గొప్ప యాక్టర్ అండి ఆయన. ఆయన్ని ప్రవేశపెట్టారు ఆయన వల్ల. అలాగే ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు తను పిసినారి గొట్టని నిరూపించడం కోసం పేపర్ని పంచెలా కట్టుకుని రెండు రాళ్ళని అట్లా ఆయన ఇలా చెక్ముక్కి రాళ్ళల్లాగా నిప్పు చేయడం కోసం, ఆదిమానవుడు నిప్పు చేయడం కోసం చేసినట్టు రెండు రాళ్ళని చేస్తుంటే అప్పుడు కోటా శ్రీనివాస్ గారు వచ్చి, శ్రీనివాసరావు గారు వచ్చి, ఏంటయ్యా ఇది చేస్తున్నాడు సార్, అగ్గిపొల్లిని ఎందుకు మనం వేస్ట్ చేయడము, దాన్ని పొదుపుగా వాడుకోవాలి, అందుకే నేను రాళ్ళని వాడతాను, మరి ఇదేంటి పేపర్ కట్టుకున్నామేంటని అడిగితే ఎందుకండి బట్టలు వేస్ట్ మనకి పేపర్ కట్టుకోవచ్చు అని చెప్పడం, ఇవన్నీ ఒక ఎంత బాగుంటాయి చెప్పడం. దాంట్లోనే అదే సినిమాలో పిసినారి కోటా శ్రీనివాసరావు గారు వాళ్ళ బావమరిది ఇంటికి వస్తే అదేంటి దూరంగా కోడిని వేలాడదీసి ఆయన అన్నం తింటుంటారు, వైట్ తెల్ల అన్నం, ఏంటి అంటే నాకు కోడి కూర తింటున్నట్టుంది అని చెప్పడం అన్నమాట. చాలా అసలు ఎంత నవ్వు వస్తే అని అలవిగాని నవ్వండి. అది కాక ఎంత గొప్పవంటే, తర్వాత ఒక సినిమాలో నరేష్ గారు వాళ్ళ నాన్న రాగానే, వీరభద్రరావు గారే రాగానే, ఏంటి నాన్న ఇప్పుడే వచ్చారా అంటారు. అనగానే లేదురా వచ్చి అక్కడ మెట్ల కింద దాక్కున్నాను అంటారు. అలాగా ఒక టిపిగా ఇప్పుడు అది మన చాలా రోజులు అందరూ అది వాడారు బయట, మామూలుగా మనలో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా లేదు దాక్కున్నాను అనడం, ఇవన్నీ చాలా రోజులు మనం అది ఒక అలవాట్లో అయిపోయింది అన్నమాట మామూలు సామాన్య ప్రజల్లో. ఇలా ఈ విధంగా ఆయన సినిమాలు ఏదన్నా ఆయన ఒక హాస్యాన్ని మనకి ఎలా ఇచ్చారంటే అసలు మనం ఇన్వాల్వ్ అయిపోతాం అన్నమాట ఆ సినిమాలో. మనం ఎంత నవ్వకుండా ఏ మనిషి ఉండడు, అలా అంత బ్యూటిఫుల్గా ఆయన పాత్రల్ని అమలు ఇది చేసి శిల్పి మాట ఆయన. ఒక హాస్యపు బ్రహ్మ అని చెప్పచ్చు, ఒక హాస్య ప్రధానమైన పాత్రను తయారు చేసే గొప్ప శిల్పి అని చెప్పచ్చు అండి. అలాంటి వారు మన మధ్య ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టం నిజంగా. చాలా గొప్ప గొప్ప సినిమాలండి ఆయన మనకి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు ఇచ్చిన వాళ్ళు, మనం ధన్యులం ఆయన సినిమాలు చూసి. వారికి నా శ్రద్ధాంజలి వహిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి.